తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. భీమవరం 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ గౌతమ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ పైన ఉన్న అశోక్ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ చదరంగం చిత్రలేఖనంలలో 20 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించినట్లు తెలియజేశారు. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా ఏదో ఒక అంశంలో ప్రావీణ్యత సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించామని పేర్కొన్నారు. ఇలా 32 డెంటల్ కేర్ పైన ఫ్రీ సమ్మర్ క్యాంప్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. May 6 నుంచి 25 డేస్. ఈ 25 డేస్ కూడా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా డ్రాయింగ్ అండ్ చెస్ అండ్ ఈవినింగ్ యోగా అండ్ స్టోరీ టెల్లింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ అన్నింటి కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు అండ్ వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్గా చాలా బాగా నేర్చుకున్నారు, చాలా సిన్సియర్గా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే డ్రాయింగ్ మాస్టర్ ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా క్రియేటివ్గా సార్ని కూడా గీసి వీళ్ళందరూ పిల్లలు నేర్చుకుంటున్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా గీసింది తిను. అలా ఈ విధంగా సార్ డీపీలో ఆయన వాట్సాప్ డీపీలో ఈ టైప్ ఆఫ్ షర్ట్ ఉందని చెప్పి మంచి షర్ట్ కూడా వేసింది సార్కి, ఇలాంటి షర్ట్ కూడా లేదంట. అంత క్రియేటివ్గా చాలా బాగా వేశారు. అండ్ ఈ పాప కూడా ఇలా పరమశివుడు ఫోటో కావచ్చు, నేను ఇంకా కలరింగ్ వేయలేదు. ఇలా తనేమో ఆంజనేయ స్వామి ఫోటో, ఆంజనేయ స్వామి బొమ్మ, ఇక తెలుగు కూడా ఆంజనేయ స్వామి బొమ్మ, ఇలా శ్రీకృష్ణుడి, వీళ్ళందరూ కూడా చాలా పిల్లలు అందరూ కూడా చాలా యాక్టివ్గా బాగా నేర్చుకున్నారు. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు కూడా మేము ఇలా 32 డెంటల్ కేర్ తరపు నుంచి కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. నమస్తే అండి, నా పేరు చైతన్య. నేను ఇక్కడ 32 డెంటల్ కేర్లో పిల్లలకి సమ్మర్ క్యాంప్ చెప్పాను, యోగా టీచర్ని. సో ఈ సమ్మర్ క్యాంప్లో చిల్డ్రన్స్ చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషను, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడము, అలాగే డైలీ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఒక రకంగా డిసిప్లిన్ అనేది అలవడడం అనేది ఇక్కడ క్యాంప్ ద్వారా వాళ్ళకి బాగా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ అలాగే చెస్ ప్రోగ్రామ్స్, అలాగే డ్రాయింగ్ ప్రోగ్రామ్, స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్లో వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశారు. వాళ్ళ మంచి యాక్టివిటీస్లో పాల్గొన్నారని నేను భావిస్తున్నాను. సో ఇలాంటి యాక్టివిటీస్ అవకాశం ఉన్నంత వరకు మళ్ళీ పిల్లలు కూడా ప్రతి సమ్మర్లో ఇలాంటి వాటిని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ జీవితంలో మంచి డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి, వాళ్ళకి కాన్సన్ట్రేషన్స్ అలాంటివి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఈ యాక్టివిటీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలు యోగా అండ్ కిడ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని యోగాకి బాగా ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఒక హెల్త్ కాన్షియస్ ఏర్పడడం కాకుండా మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి హ్యాబిట్స్ అంటే డైలీ రొటీన్ హ్యాబిట్స్ ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది, అలవాటు అవుతుంది మాత్రమే. ఇక్కడ కొన్ని మన మోరల్ స్టోరీస్ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా మంచి ఒక సమ్మర్ క్యాంప్లో ఇంకా ఏమైనా మంచి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపిస్తే వాళ్ళు కూడా మంచి విషయాలు తెలుసుకోవడం, మంచి మంచి యాక్టివిటీస్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. హాయ్, నా పేరు మాస్తి. నేను ఆదిత్య స్కూల్లో 5th క్లాస్కి వెళ్తున్నాను. నా ఇది రోజు నేను చెప్పబోయేది ఏంటంటే డాక్టర్ గారు కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్, టీచర్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్స్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ నేర్చుకున్నందుకు. మై నేమ్ శ్రీ వెంకటేశ్వర. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ సెంట్ మేరీస్ హై స్కూల్. నేను వాళ్ళు చెప్పాలనుకుంటే నాకు డ్రాయింగ్ క్లాస్, 6th క్లాస్ అన్నీ బాగా నచ్చినాయి. బాగా నేర్చుకున్నావా? బాగా నేర్చుకున్నాను. అందరూ బాగా నేర్చుకున్నారా? ప్రతిభావంతులను ప్రభుత్వాలు, దాతలు ఆర్థికంగా ప్రోత్సహించి ఉన్నత విద్యకు సహకరించాలని, పేదరికం ప్రతిభకు అడ్డురాదని సిఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపక కార్యదర్శి చీడే సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిభావంతురాలికి సిఎస్ఎన్ కళాశాలలో చీడే సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటర్లో ఉచిత సీటు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలు కేవలం ధనం కోసమే కాకుండా ప్రతిభ గల పేద విద్యార్థులకు ఎంతమంది ఎందుకైనా ఉచిత సీట్లతో డిగ్రీ, ఇంటర్, ఏదైనా ఫీజులు లేకుండా ఉచితంగా సీట్లు అందిస్తున్నామన్నారు. కన్వీనర్
చెరుకువాడ రంగస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిఎస్ఎన్ కళాశాలలో చీడే సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా సీట్లు అందిస్తున్నారని, ఈ ఏడాది ఎస్ భార్గవీదేవికి ఇంటర్ సిఎస్సీ గ్రూప్ లో ఉచిత సీటు ఫీజులు లేకుండా అందించారని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ సకుమల్ల సత్యనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్ మాట్లాడుతూ ప్రతిభావంతులను విశేషంగా ప్రోత్సహించే కళాశాల తమదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ రంగసాయి గారు, అదృష్టకొద్ది ఆ విజ్ఞాన వేదిక అధ్యక్షుడు గారు కూడా ఉండటం జరిగింది. ఈ విజ్ఞాన వేదిక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకుముందు పూర్వం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రంగసాయి గారిని పిలిచి, రంగసాయి గారు మాకు సహకార సహకరించండి అని చెప్పేసి అంటే, నాకు రాజకీయాలు వద్దండి, నేను సేవా కార్యక్రమంలోనే ఉంటాను అని చెప్పి చెప్పినటువంటి మహానుభావులు మన ఎదురు మన అందరి ఎదురు ఉన్నా ఉండడం చాలా అదృష్టం. దేవరానికి అదృష్టంగా నేను భావిస్తాను. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు మన అందరూ ప్రతిరోజు కూడా గమనిస్తున్నాము. ఏ రోజు కూడా ఆయన కార్యక్రమాలు చేయకుండా ఉండరు, ఉండలేరు. ఈ రోజు కార్యక్రమం జరుగుతుంటే రేపేమిటి అనేటువంటి ఆలోచనతోనే ఆయన ఉంటారన్నమాట. అటువంటి ఆయన భీమవరం వాస్తవ్యం అవ్వడం చాలా అదృష్టం, గర్వకారణంగా నేను భావిస్తాను. తర్వాత ఈ సిఎస్ఎన్ జూనియర్ కాలేజీ కానీ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా సేవా దృక్పథంతో ఏర్పడినటువంటి సంస్థలు. నేను వైద్య రంగంలో సేవలు అయిన తర్వాత విద్యారంగంలో ప్రవేశించి ఒక మంచి కళాశాలని భీమవరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కృషి ఇది. ఈ రోజుకి ఎంతమందికైనా కూడా మేము పేదలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మాకు సంపాదన అక్కర్లేదు, నాకు కావాల్సినటువంటి నాకు ఉంది, పిల్లలు సిరపడిపోయారు కాబట్టి సమాజానికి ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశంతో చేపించి స్థాపించినటువంటి సంస్థలు కాబట్టి దాన్ని నడుపుకోమని చెప్పేసి మన సలీం ఖాన్ గారు తర్వాత మిగిలినటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సలీం ఖాన్ గారు ఈ లాస్ట్ ఇయర్ ఫలితాల్లో 99% ఎక్కువగా తీసుకొచ్చి ఒక అమ్మాయికి మిగిలినటువంటి 98-97 అలా వచ్చినాయి. ఇది 100,000 రూపాయలు కట్టించుకుని కొన్ని విద్యా సంస్థలు బట్టి పద్ధతుల్లో వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా చేసేటువంటి పరిస్థితులకి మార్పుల కోసమే వాళ్ళని ఈ రోబోట్లుగా తయారు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో మన పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి, నాలెడ్జ్తో పాటు సంస్కారం అన్నీ కూడా ఇవ్వాలి, వాళ్ళ జీవితంలో స్థిరపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో చేసేటువంటి కళాశాల కాబట్టి చాలామంది విద్యార్థులు వాళ్ళకి స్వయంగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటికీ మేము లక్ష్యం నెరవేరిపోయింది, అడ్మిషన్స్ కూడా దాదాపు పూర్తయిపోయి వచ్చినాయి. ఈ సందర్భంగా ఇంత కృషి చేస్తున్నటువంటి సలీం ఖాన్ గారికి ఆ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ అమ్మాయి ఈ భార్గవీదేవి చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయి కూడా రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొకసారి పిలిచి టాపర్గా మనం పరిచయం. డాక్టర్ చీడే సత్యనారాయణ విద్యా సంస్థలు అన్ని శాఖల్లోనూ కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాయి. కళాశాల స్థాపించిన నాటి నుండి ఇక్కడున్న అన్ని సబ్జెక్టుల్లో కూడా మరి తరగతుల వారీగా అత్యధిక మార్కులు సాధించడం అనేది ఈ కాలేజీ యొక్క ప్రతిభని నేను తోడి చెప్తున్నాను. దీనిలో భాగంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ర్యాంకులు సాధించిన వారు అందరూ ఉద్యోగాలు కూడా సంపాదించారు. డాక్టర్ టీడీ సత్యనారాయణ గారు వైద్యపరంగా ఎంత సేవలు అందించారో విద్యాపరంగా అంతకు మించి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వైద్యులుగా ఆయన కొన్ని 100,000 మంది చేయొచ్చు, వాళ్ళ జీవితాల్లో స్థిరపడచ్చు, కానీ ఇటువంటి పరిస్థితులను విద్యకి దూరంగా ఉండే వాళ్ళని చేరదీసి వాళ్ళకి త్రివిజ్ఞాన వేదిక సంస్థ అనేది మాది. ఆ ద్వారా ఈ టీడీ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి ఉచితంగా సీట్లు ఇస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి టీడీ సత్యనారాయణ గారికి పట్నం తరపు ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత ర్యాంకర్స్ ఇవాళ నేను చూసింది ఆశ్చర్యపోయిందని. 99% ఇంటర్మీడియట్లో మరి వచ్చిందంటే మరి కళాశాల ఎంత అభివృద్ధిలో చూసుకోండి. అందువల్ల ఈరోజు భార్గవి దేవి ఇక్కడ చేరడానికి సిఈసీలో సీట్ ఇచ్చారు, కానీ నాకు కాలేజీ స్థాపన నుంచి ఇప్పటికీ 800 సీట్లు ఇచ్చారో ఉచితంగా చెప్పలేను.
డిగ్రీ ఇచ్చారు, బీఈడీ ఇచ్చారు, ఎంఎస్సీ ఇచ్చారు, ఇంకోటి ఎంఎస్సీ ఇచ్చారు. దీంట్లో నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా 54,000 రూపాయలు పీజీ ఉచితంగా ఇచ్చారు, సీడీ తెచ్చినాను. అది నా అదృష్టంగా భావిస్తున్నారు. అయితే ఆ విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకర్స్గా తయారయ్యి వాళ్ళ జీవితాలు స్థిరపడ్డారు. అటువంటి కళాశాలకు నేను ఒక బ్రాస్ అంబాసిడర్గా నేను ఉంటాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అది కళాశాల అభివృద్ధి రోజు రోజుకి చూస్తున్నాం. అకాడమిక్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఒక మెరిట్ సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ డాక్టర్ చీడ సత్యనారాయణ గారు, ప్రిన్సిపాల్స్ వీళ్ళంతా దగ్గరుండి చేసుకున్నారు. మరి సలీం ఖాన్ గారిని సందర్భంగా మేము అభినందిస్తున్నాం. ఇంటర్మీడియట్ ఇవాళ చాలా చోట్ల డెఫిసిట్లో ఉన్నాయి. మీరు ఎప్పుడు పట్టేశారో కానీ మహానుభావ మరి వ్యాసంగా ఎక్కడ తిరిగారు కానీ అప్పుడే టార్గెట్ పూర్తి అయిపోయి ఇవాళ నా సిఈసి సీట్కి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందుకని సలీం ఖాన్ గారిని నేను ప్రత్యేకించి జూనియర్ కళా ప్రిన్సిపాల్గా ఆయన చేసిన సర్వీసెస్, నేను రిటైర్డ్ సర్వీసెస్కి నేను వారికి కూడా నమస్కారం తెలియజేస్తాను. సిఎస్ని విద్యా సంస్థలో స్థాపించి ఈ సంవత్సరం 32 సంవత్సరాలు పూర్తయినాయి. డాక్టర్ చీడే సత్యనారాయణ గారి అబ్బాయి డాక్టర్ చీడే సురేష్ గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మా విద్యా సంస్థల్లో అన్ని విభాగాల్లో కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. పేద విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు తీసుకొచ్చి జాయిన్ చేయడం, వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. దీని అంతటికీ ప్రోత్సాహం ఎప్పుడు కూడా మా డాక్టర్ చీడే సత్యనారాయణ గారు, మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు. ఆ విద్యార్థులు వందల్లో వేలల్లో దేశ విదేశాల్లో సీట్లు అవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి ఈరోజు సిఈసిలో సీట్లు పోయిన ఎక్స్ట్రా సీట్లో ఈ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. బాగా చదువుకుని అమ్మాయి ఉన్నత పొజిషన్లో ఉండాలని ఈ సభ మొత్తంగా కోరుకుంటాను. జూన్4న జరిగే కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని భీమవరం వన్ టౌన్ సీఏ అడబాల శ్రీనివాస్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యతతో ఉండాలని, పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పోలీసులు శాంతి సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇది హెచ్చరిక కాదని అభ్యర్థనని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణోపాధ్యక్షులు నరహరి శెట్టి కృష్ణ, ఎస్కే బాబాజీ సాహెబ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా చేశాను. మన జిల్లా కలెక్టర్ గారు యొక్క సారథ్యంలో, ఎస్పీ గారి యొక్క, మేడం గారి యొక్క సారథ్యంలో ఎంతో ప్రశాంతంగా జరిగింది పోలింగ్. అదేవిధంగా ఇప్పుడు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విజయం సాధించిన వారు కామెంట్ చేయటం కానీ, లేకపోతే ఈ యొక్క ఏ విధమైన ఇబ్బంది పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసేలాగా ఉండాలని, సమన్వయం పాటించాలని, ఈ యొక్క పోలీస్ శాఖ ఎంతో శాంతి భద్రతలు కాపాడుతుంది. మనం ఈ రోజున ఎలా ఉంటున్నామంటే పోలీస్ శాఖ ముఖ్యంగా, అలాంటి పోలీస్ శాఖకి మనం సహకరించాలి. అలాగే ఎవరు ఏ విధమైన గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జన్మదిన వేడుకలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఎన్నికల ఫలితాల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, భీమవరం డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి. తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీల నిరసన. తర్టీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముగిసిన ఉచిత వేసవి శిక్షణ తరగతులు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.